వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి దాన్ని తెలుగు కంటెంట్ తోటి నెక్స్ట్ మంత్ మనం కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సుకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది ఈ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. python life.in, జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు .html అనేటువంటిది వెబ్సైట్. అండ్ దీని లింక్ అనేటువంటిది కూడా కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఈ వీడియో ఈ వెబ్సైట్ అనేటువంటిది కంప్లీట్గా మీరు చెక్ చేసిన తర్వాత, దట్ మీన్స్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ ఈ కోర్సులో ఓకేనా, కోర్సు డీటెయిల్స్ కావచ్చు అండ్ కోర్సు సిలబస్ కావచ్చు అండ్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఇక్కడ మీకు డెమో అనేటువంటిది కూడా అవైలబుల్గా ఉంది. డెమో అనేటువంటిది చూసిన తర్వాత బ్యాచ్లో జాయిన్ అవ్వండి. దానికోసం ఇక్కడ ఎన్రోల్ అనేటువంటి ఆప్షన్ను బటన్ను క్లిక్ చేస్తే ఓకేనా, ఎన్రోల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ జావా కోర్స్ అనేటువంటిది ఓకేనా, బేసిక్ జావా అనేటువంటిది, జావా ప్రోగ్రామింగ్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, సో బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, యూటిలైజ్ మ్యాక్సిమం మెంబర్స్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, రైట్. ఇక్కడ ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామండి అంటే, ఆపరేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ను డిస్కస్ చేస్తున్నాం. ఆపరేటర్స్, సో మరి ఆపరేటర్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? అండ్ ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామండి అంటే డేటా టైప్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఆపరేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ను డిస్కస్ చేస్తున్నాం. మరి వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? ఓకే, వాట్ ఈజ్ అన్ ఆపరేటర్ అండ్ వాట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దేర్ ఇన్ జావా అనేటువంటి కాన్సెప్ట్ గురించి ఇప్పుడు ఇక్కడ వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇన్ జనరల్గా ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ సింబల్ అని చెప్తున్నాం, ఆపరేటర్స్ ఇన్ జావా. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామండి అంటే ఆపరేటర్స్ కాన్సెప్ట్ను డిస్కస్ చేస్తున్నాం. సింపుల్, వెరీ సింపుల్ డెఫినేషన్. వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ అన్ ఆపరేషన్. ఏదో ఒక ఆపరేషన్ను పర్ఫామ్ చేయడం కోసం ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. మరి ఏం ఆపరేటర్స్, ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం అంటే, ఇట్ మే బి అర్థమెటిక్ ఆపరేషన్స్ కావచ్చు, లాజికల్ ఆపరేషన్స్ కావచ్చు, రిలేషనల్ ఆపరేషన్స్ కావచ్చు. సో ఇట్లా మనం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఓకే, సో ఒక అంటే ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఒక ఆపరేషన్ అనేటువంటిది కంప్లీట్ చేస్తాం. సో వాటిని ఇక్కడ మనం ఆపరేటర్స్గా డిఫైన్ చేసుకుంటున్నాం. సో ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. ఇట్ మే బి ఎనీ సింబల్. ఎనీ సింబల్ మీన్స్ ఇట్ మే బి అర్థమెటిక్ సింబల్స్, ఇట్ మే బి రిలేషనల్ సింబల్స్, ఇట్ మే బి లాజికల్ సింబల్స్. సో లైక్ దిస్, దిస్ కైండ్ ఆఫ్ సింబల్. ఇక్కడ ఇదేమని చెప్తున్నాం మనం, మైనస్ సింబల్. దిస్ వన్ ఈజ్ ఎ ప్లస్ సింబల్, అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. All these things are the examples of arithmetic operations, arithmetic operators, arithmetic operators. మరి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి నువ్వు ఏం చేస్తావు అంటే, అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేస్తున్నాం, అర్థమెటిక్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేస్తున్నాం. సో అంటే మనకి ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు క్యాల్కులేట్ సంథింగ్ యూ రిక్వైర్డ్ ఎనీ ఆపరేటర్. సో ఇక్కడ కేటగిరీ ఆఫ్ ఆపరేటర్స్ అనేటువంటి సమ్ లిస్ట్ ఈజ్ దేర్, దట్ లిస్ట్ విల్ డిస్కస్ వన్ బై వన్. ఓకేనా, ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ ఇన్ జావా, ఇన్ నాట్ ఓన్లీ ఇన్ జావా, ఎనీ ప్రోగ్రామింగ్ ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ అని చెప్తున్నాం. అండ్ దట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ద ఆపరేషన్స్, ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ దీస్ థింగ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. Here we have a number of operators are there. Some list of operators here I am displaying. Okay, na? Different
టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్. ఓకేనా, దోస్ ఆపరేటర్స్ ఆర్ ఓకేనా, యూనరీ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. మరి ఇక్కడ యూనరీ, యూనరీ మీన్స్ ద ఫస్ట్ ఆపరేటర్ ఈజ్ యూనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అనేటువంటివి ఎట్లా డిఫైన్ చేస్తున్నాం? హౌ టు డిఫైన్ యూనరీ ఆపరేటర్స్? దోస్ ఆపరేటర్స్ కెన్ పర్ఫామ్ ఆన్ టాప్ ఆఫ్ ది సింగిల్ ఆపరాండ్. సింగిల్ ఆపరాండ్ విన దోస్ ఆపరేషన్స్ అనేటువంటివి పర్ఫామ్ అవుతున్నాయి, వాటిని మనం ఏం చెప్తున్నాం? యూనరీ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. యూనరీ ఆపరేటర్స్, జావా యూనరీ ఆపరేటర్. జావా యూనరీ ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ సో ద ఆపరేటర్, ద ఆపరేటర్ విచ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది సింగిల్ సింగిల్ ఆపరాండ్ సింగిల్ ఆపరాండ్. సీ హియర్ జావా యూనరీ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్ రిక్వైర్ ఓన్లీ వన్ ఆపరాండ్. యూనరీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ ఏమని చెప్తున్నాం, ఇట్ మే బి ఏమని చెప్తున్నాం, ఏ అనేటువంటిది వేరియబుల్, ఇట్ ఈస్ ఎ సింగిల్ వేరియబుల్. అజ్యూమ్ దట్ ఇఫ్ ఇంట్, ఇక్కడ సింపుల్ గా ఏమని చెప్తున్నాం, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అనేటువంటిది రాస్తున్నాం. ఏ ఈక్వల్స్ టు 10. సో ఎప్పుడైతే ఏ ఈక్వల్స్ టు 10 అనేటువంటిది రాస్తున్నామో, ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఏ ప్లస్ ప్లస్ అనేటువంటిది చేయొచ్చు. దట్ మీన్స్ ప్లస్ ప్లస్ ఈజ్ ఏ ఇంక్రిమెంట్ ఆపరేటర్. దిస్ ఇంక్రిమెంట్ దిస్ ఆపరాండ్, ఈ ఆపరాండ్ మాత్రమే ఇంక్రిమెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఏ ప్లస్ ప్లస్ అని రాసినామో దట్ ఓకేనా ఈక్వల్ టు ఏమని చెప్తున్నాం, రైట్, ఏ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు ఏ ఈక్వల్స్ టు, దట్ మీన్స్ ఏమని చెప్తున్నాం, దట్ ఈస్ ఓకేనా లైక్ దిస్ ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అనే మీనింగ్. దట్ ఇంక్రిమెంట్స్ వన్. ఓకేనా, దిస్ ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రిమెంట్ బై వన్. ఏదైతే ఆపరేటర్ ఉందో, ఏదైతే ఆపరేటర్ ఉందో, ఆపరాండ్ ఉందో, ఆపరాండ్ ఉందో, దట్ ఆపరాండ్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై వన్. ఎప్పుడు? ప్లస్ ప్లస్ ఆపరేటర్ ని యూజ్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లస్ ప్లస్ అనేటువంటిది యూనరీ ఆపరేటర్ అని ఎందుకు అంటున్నాం? దిస్ ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఆపరాండ్ ఓన్లీ. ఆ ప్లస్ అనే ఏ అనేటువంటి ఆపరాండ్ విన మాత్రమే పర్ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏని డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి, అంటే సింగిల్ ఆపరాండ్ విన మాత్రమే పర్ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ ఎలాబొరేటెడ్ యాజ్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ వన్. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ వన్ అంటే దాన్ని ఇప్పుడు ఏ వాల్యూ అనేటువంటిది ఏమైతుంది, ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ వన్ అన్నప్పుడు ఓకేనా ఏ ఈక్వల్స్ టు 11. ఎందుకు? ఆల్రెడీ ఏ అనేటువంటిది 10 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమైతుంది, 11 అవుతుంది ప్లస్ వన్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ మైనస్ మైనస్, అంటే దట్ మీన్స్ డిక్రిమెంట్ ఆపరేటర్. ప్లస్ ప్లస్ అనేటువంటి దాన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ గా డిఫైన్ చేస్తున్నాం, అండ్ మైనస్ మైనస్ అనేటువంటిది ఏంటండి అంటే డిక్రిమెంట్ ఆపరేటర్. దట్ మీన్స్ దట్ ఈస్ ఎలాబరేటెడ్ యాజ్ ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ వన్. ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ వన్ అనేటువంటిది దాని మీనింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేటువంటిది ఎంత ఉంది, ఈ వాల్యూకి మాత్రమే కన్సిడర్ చేయండి. ఓకేనా, ఏ అనేటువంటిది 10 ఉంది, మైనస్ వన్ చేస్తే ఏమైతుంది, ఏ ఈక్వల్స్ టు ఏమైతుంది 9 అనేటువంటిది వాల్యూ. ఏ వాల్యూ అనేటువంటిది 9 ఎప్పుడు, మైనస్ మైనస్ చేసినప్పుడు. సో ఏ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్. అండ్ ఇక్కడ ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ ను ఏమని చెప్తున్నామండి అంటే ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ అని కూడా చెప్పొచ్చు. పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ అంటే దట్ మీన్స్ ఏంటండి అంటే ఇక్కడ ఓకేనా ఆపరేటర్ అనేటువంటిది బిఫోర్ ఆపరాండ్ ఉంటుందా, ఆఫ్టర్ ఆపరాండ్ ఉంటుందా అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నాం, ప్రీ అండ్ పోస్ట్ అని చెప్తున్నాం. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఆపరేటర్ అనేటువంటిది ఉండి, ఫస్ట్ ఆపరేటర్ అనేటువంటిది ఉండి, దట్ మీన్స్ ఆపరేటర్ 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 ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ ప్లస్ అండ్ దెన్ ఓకేనా ఆపరాండ్ అనేటువంటిది ఉంటే దీన్ని ఏమని చెప్తున్నాం, ప్రీ అనేటువంటిదిగా చెప్తున్నాం, ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఆపరాండ్ అనేటువంటిది ఉండి
తర్వాత ఆపరేటర్ ఉంటే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్తున్నాం. ఏదైనా కూడా ఇంక్రిమెంట్ బై వన్. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ మైనస్ 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 మైనస్, ఓకేనా, మైనస్ మైనస్ అండ్ దెన్ ఆపరాండ్ అనేటువంటిది ఉంటే దాన్ని ప్రీ డిక్రిమెంట్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ అనేటువంటిది ఉంటే దాన్ని ఏమని చెప్తున్నాం, పోస్ట్, సారీ ఇక్కడ మైనస్ మైనస్, పోస్ట్ డిక్రిమెంట్. ఇట్లా మనము యూనరీ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఆపరేటర్. మనం డిఫరెంట్ సినారియస్ లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఇంక్రిమెంట్ అనేటువంటిది ప్రీ ఇంక్రిమెంట్ ఆర్ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఆర్ పోస్ట్ డిక్రిమెంట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. వీఆర్ యూజింగ్ దీస్ థింగ్స్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. దీన్నే మనం యూనరీ ఆపరేటర్, యూనరీ మీన్స్, ఓకేనా, హియర్ ద ఆపరాండ్ ఆపరేటర్ ఆపరేటర్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఓన్లీ వన్ ఆపరాండ్ ఈజ్ నథింగ్ బట్ యూనరీ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్ రైట్. దోస్ థింగ్స్ ఆర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ ఇండికేట్ విత్ ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ ఇండికేట్ విత్ మైనస్ మైనస్, ఓకేనా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అది ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. సో ఇట్లా మనం డిఫైన్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఆపరాండ్ ఆపరేటర్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఎవ్రీ ప్రోగ్రామ్, ఓకేనా, ఎవ్రీ జావా ప్రోగ్రామ్ రిక్వైర్, అంటే రిక్వైర్ అంటే మనం మ్యాక్సిమం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సిచ్యువేషన్లో అర్థమెటిక్ ఆపరేటర్ అనే ఆపరేషన్స్ అనేటువంటివి చేస్తూనే ఉంటాం. ఓకేనా, ఎనీ సిచ్యుయేషన్ వీఆర్ పర్ఫార్మింగ్ అర్థమెటిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్. మరి ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ ను పర్ఫామ్ చేయాలి అంటే వాట్ వి రిక్వైర్ హియర్ సమ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకేనా, అర్థమెటిక్ ఆపరేషన్స్ ను పర్ఫామ్ చేయాలంటే వి రిక్వైర్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ అడిషన్. అడిషన్ ఈజ్ వన్ ఆఫ్ ది అర్థమెటిక్ ఆపరేషన్. సబ్స్ట్రాక్షన్, ఓకేనా, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ అనేటువంటివి ఆపరేషన్స్. ఓకేనా, సో దోస్ ఆపరేషన్స్ ఇట్ మే బి ఏమని చెప్తున్నాం, దోస్ ఆపరేటర్స్ అడిషన్ ఆపరేటర్, ప్లస్ అనేటువంటిది అడిషన్ ఆపరేటర్, అండ్ నెక్స్ట్ మైనస్ ఆపరేషన్, సబ్స్ట్రాక్షన్, సబ్స్ట్రాక్షన్ ఈజ్ ఇండికేట్ విత్ మైనస్, అండ్ మల్టిప్లికేషన్ ఆస్ట్రిక్ సింబల్ తోటి ఇండికేట్ చేస్తున్నాం, అండ్ డివిజన్ ఆపరేషన్, డివిజన్ డివిజన్ ఆపరేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం ఇక్కడ, ఇంటూ ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, అండ్ నెక్స్ట్ ఇన్ కామా జస్ట్ యూజ్ కామా హియర్, అండ్ బి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, బి ఈక్వల్స్ టు వట్ ఎవర్ ద వాల్యూ ఇట్ మే బి, అండ్ కామా సి అనేటువంటివి ఆల్ ఆర్ ఇంటీజర్ టైప్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాస్తాం, సిఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, సింపుల్ థింగ్, ఏ ప్లస్ బి, ఆర్ సిఈక్వల్స్ టు ఏ మైనస్ బి, సి ఇంటూ బి, ఏ ఇంటూ బి, సిఈక్వల్స్ టు ఏ ఇంటూ బి, అండ్ ఓకేనా, సి ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో లైక్ దిస్ వీఆర్ యూజింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ వీటిని మనము ఇంకా బైనరీ ఆపరేటర్స్ అని కూడా చెప్తున్నాం. ఇంతకుముందు చెప్పినటువంటివి ఏమని చెప్తున్నాం, యూనరీ. మరి వీటిని బైనరీ అని ఎందుకు చెప్తున్నాం, అంటే దోస్ ఆపరేటర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ టూ ఆపరాండ్స్. ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటిది టూ ఆపరాండ్స్ గా తీసుకుంటున్నాం. మరి ప్లస్ ఆపరేటర్ అనేటువంటిది ఎక్కడ పర్ఫామ్ అవుతుంది అంటే టూ ఆపరాండ్స్ యాడ్ చేయడం కోసం మనము ఇక్కడ ప్లస్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ప్లస్, మైనస్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆల్సో బైనరీ ఆపరాండ్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్, ఓకే, దిస్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. వీఆర్ యూజింగ్ రెగ్యులర్లీ ఇన్ అవర్
ప్రోగ్రామ్స్ అండ్ నెక్స్ట్ ఓకే సమ్ లాజికల్ ఆపరేటర్స్ జావా లాజికల్ ఆపరేటర్స్ దోస్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ అనేటువంటివి ఆపరేటర్స్గా తీసుకుంటున్నాం ఓకేనా లాజికల్ ఆపరేటర్స్ సో దోస్ లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ జావా ఓకే సో హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ అర్థమెటిక్ నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ మరి లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తున్నాయి అంటే లాజికల్ ఆపరేటర్స్ కంటే ముందు మనం ఏం డిస్కస్ చేద్దామండి అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటినే డిస్కస్ చేద్దాం రిలేషనల్ ఆపరేటర్స్ దోస్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ పర్ఫార్మింగ్ రిలేషన్ బిట్వీన్ ద ఆపరాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్కు ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటున్నాం మనం లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వలెంట్ ఆపరేటర్ అంటే లైక్ దిస్ ఈక్వల్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వలెంట్ ఆపరేటర్ అండ్ నాట్ ఈక్వల్ ఆపరేటర్ నాట్ ఈక్వల్ ఆపరేటర్ దీస్ ఆర్ ద రిలేషనల్ ఆపరేటర్స్ ఇన్ జావా మరి ఎందుకు వీటిని యూజ్ చేస్తున్నాం అంటే టు ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఆపరాండ్స్ రిలేషన్ బిట్వీన్ టూ ఆపరాండ్స్ అంటే టూ ఆపరాండ్స్ మధ్యలో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఈజ్ దేర్ ఈజ్ ఇట్ ఓకేనా అంటే బోత్ ఆపరాండ్స్లో విచ్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ విచ్ వన్ ఈజ్ స్మాల్ అండ్ విచ్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు విచ్ వన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ఈక్వల్ ఆర్ నాట్ అండ్ సో దీస్ రిలేషన్షిప్ ఆర్ ఐడెంటిఫైడ్ బై యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ సో అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట ఏ అనేటువంటిది వేరియబుల్ అండ్ దట్ వేరియబుల్ కంటెంట్స్ ద వాల్యూ ఈజ్ 10 అండ్ అండ్ ఇంట బి ఇంట బి అనేటువంటిది వన్ మోర్ వేరియబుల్ హియర్ అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఓకేనా 20 అండ్ నౌ సీ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి సో ఏం చెప్తున్నాం ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇట్ రిటర్న్స్ జీరో ఓకేనా ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ టెస్ట్ దిస్ కండిషన్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఓకేనా ఇక్కడ వన్ అనేటువంటిది రిటర్న్ చేస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఓకేనా ఇట్ రిటర్న్స్ జీరో సో మరి యాజ్ పర్ దిస్ కండిషన్ యాజ్ పర్ దిస్ వాల్యూస్ మరి కండిషన్ అనేటువంటిది ఏమని చెప్తాం మనం ఫాల్స్ గా చెప్తాం అంటే ఏ వాల్యూ ఈజ్ 10 అండ్ బి వాల్యూ ఈజ్ 20 ఏ గ్రేటర్ దెన్ బి ఈజ్ ఫాల్స్ అంటే దట్ మీన్స్ ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏం చెప్తున్నాం ఏ ఈజ్ లెస్ దెన్ బి అని చెప్తాం ఏ ఈజ్ లెస్ దెన్ బి ఎస్ ఏ ఈజ్ లెస్ దెన్ బి ఏ వాల్యూ ఈజ్ 10 అండ్ బి వాల్యూ ఈజ్ 20 సో ఏ ఈజ్ లెస్ దెన్ బిగా డిఫైన్ చేస్తున్నాం నౌ దిస్ కండిషన్ రిటర్న్స్ ట్రూ సో ట్రూ మీన్స్ ట్రూ ఇండికేట్ విత్ వన్ అని చెప్తున్నాం ట్రూ ఇండికేట్ విత్ వన్ సో లైక్ దిస్ రిలేషనల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని చెక్ చేస్తున్నాం ఆర్ లేదంటే ఇక్కడ చూడండి ఏ ఈక్వల్స్ టు బియా ఏ ఈక్వల్స్ టు బియా నో నాట్ ఈక్వల్స్ ఏ ఈక్వల్స్ టు బి ఏ ఈక్వల్స్ టు బి ఏ ఈక్వల్స్ టు బియా నో ఏ నాట్ ఈక్వల్స్ టు బి అండ్ నెక్స్ట్ సో ఇక్కడ అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ ఏ ఈక్వల్స్ టు బి అనేటువంటి కండిషన్ ఫాల్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఎస్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఏ నాట్ ఈక్వల్స్ టు బి సో లైక్ దిస్ మనం ఏం చేస్తున్నాం అక్కడ ఉండేటువంటి టూ ఆపరాండ్స్ మధ్యలో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఈజ్ దేర్ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఈజ్ దేర్ టు ఐడెంటిఫై దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ బై యూజింగ్ రిలేషనల్ ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తూ వాటి మధ్యలో ఉండేటువంటి ఓకేనా రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని ఓకేనా ఐడెంటిఫై చేస్తున్నాం అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాం ఇక్కడ ఓకేనా లాజికల్ ఆపరేటర్స్ ఇన్ జావా
మరి లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఓకేనా, లాజికల్ 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 ఆపరేటర్స్ ఇన్ జావా, జావా లాజికల్ ఆపరేటర్స్, దోజ్ లాజికల్ ఆపరేటర్స్, ఇట్ మే బి లాజికల్ అండ్ ఆపరేషన్, లాజికల్ అండ్ ఆపరేషన్, లాజికల్ ఆర్ ఆపరేషన్, లాజికల్ నాట్ ఆపరేషన్. సో దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో ద సింబల్స్ ఆర్ లాజికల్ అండ్, దట్ మీన్స్ డబుల్ ఆంపర్సెండ్. ఏమని చెప్తున్నాను దీన్ని? అండ్ ఆపరేషన్, అండ్ ఆపరేషన్, లాజికల్ ఆర్, లాజికల్ ఆర్, ఆర్ ఆపరేషన్ అండ్ లాజికల్ నాట్, లాజికల్ నాట్, నాట్ ఆపరేషన్, నాట్. మరి లాజికల్ అండ్ ఎప్పుడు ఇట్ రిటర్న్స్ ట్రూ అండ్ ఇది ఎప్పుడు రిటర్న్స్ ట్రూ అనేటువంటి దాని గురించి డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, లాజికల్ అండ్ రిటర్న్స్ ట్రూ, లాజికల్ అండ్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఆల్ ద కండిషన్స్, ఆల్ ద కండిషన్స్ రిటర్న్స్ ట్రూ, ఓన్లీ ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఓకేనా రిటర్న్ యాజ్ ఫాల్స్. సో దానికోసం మనము ఒక ట్రూ టేబుల్, ఈ వాల్యూస్ ను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ట్రూ టేబుల్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తున్నాం. దట్ ట్రూ టేబుల్ ఈజ్ ఓకేనా, ఇక్కడ ఏ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అజ్యూమ్ దట్, అండ్ బి ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్, అండ్ నెక్స్ట్ ఏ అండ్ బి, ఏ లాజికల్ అండ్, లాజికల్ అండ్ బి, అండ్ ఏ లాజికల్ ఆర్, ఏ లాజికల్ ఆర్, ఏ లాజికల్ ఆర్ బి, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నాట్ ఏ అని చెప్తున్నాం. ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు ఇవి ఓకేనా కెటర్ వాల్యూస్, అండ్ నౌ ఇఫ్ ద కండిషన్ ఏ ఈజ్ రిటర్న్స్ వన్, అంటే దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ట్రూ, ఇఫ్ కండిషన్ ఏ ఈజ్ ట్రూ, అండ్ ఇఫ్ కండిషన్ బి ఈజ్ ట్రూ, బి ఈజ్ ట్రూ, అండ్ దెన్ ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ట్రూ, అంటే బోత్ కండిషన్స్ అనేటువంటివి ట్రూ అయితేనే ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటిది ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకేనా, ఏ ఆర్ బి అనేటువంటిది రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఈజ్ ట్రూ, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఈజ్ ట్రూ. ఓకేనా, ఏ ఆర్ బి ఈజ్ రిటర్న్స్ ట్రూ, అండ్ ఏ ఒక్క కండిషన్ అనేటువంటిది ట్రూ అయినా కూడా ఇక్కడ ఏమవుతుంది? ఓకేనా, ఏఆర్ బి అనేటువంటిది రిటర్న్స్ ట్రూ. అండ్ నెక్స్ట్ నాట్ ఏ, దట్ మీన్స్ ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ దిస్ కండిషన్, అంటే ఇప్పుడు ఇక్కడ ఏ అనేటువంటిది ఇఫ్ ఏ రిటర్న్స్ ట్రూ, నాట్ ఏ రిటర్న్స్ ఫాల్స్, దానికి ఆపోజిట్ అక్కడ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ వాల్యూ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది, రిటర్న్ చేస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏ రిటర్న్స్ వన్, ఇఫ్ బి రిటర్న్స్, అంటే దట్ మీన్స్ కండిషన్ బి ఈజ్ ఫాల్స్, దెన్ ఏ అండ్ బి రిటర్న్స్ ఫాల్స్. ఎందుకు? ఎనీ ఆల్ కండిషన్స్ అనేటువంటిది ట్రూ అయితేనే ఇక్కడ ఓకేనా ఏ అండ్ బి అనేటువంటిది రిటర్న్స్ ట్రూ అని చెప్తున్నాం. రిమైనింగ్ ఆల్ సిచ్యువేషన్స్ ఏం చేస్తుంది? ఓకే, అంటే బోత్ కండిషన్స్, ఎన్ని కండిషన్స్ ఉన్నాయో అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ఇక్కడ ఏ అండ్ బి అనేటువంటిది కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏఆర్ బి, ఏఆర్ బి అంటే ఎనీ వన్ కండిషన్, ఇక్కడ ఏ ట్రూ అండ్ బి అనేటువంటిది ఫాల్స్, దెన్ వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఓకేనా, ఏ ఆర్ బి, ఏఆర్ బి రిటర్న్స్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా ఏది ఏఆర్ బి అనేటువంటిది, 100 కండిషన్లు ఉండని, 100 కండిషన్లో 99 కండిషన్స్ ఫాల్స్ అయ్యి ఒక్క కండిషన్ ట్రూ అయినా ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది రిటర్న్స్ ట్రూ చేస్తుంది ఆర్ ఆపరేటర్. బట్ అండ్ ఆపరేటర్ అనేటువంటిది 100 కండిషన్స్లో 99 కండిషన్స్ ట్రూ అయ్యి ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా
ఎంటైర్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఫాల్స్. అండ్ ఇక్కడ నాట్ అనేటువంటిది ఏంటి, ఆపోజిట్ ఆఫ్ దిస్ వన్. అండ్ ఇక్కడ మరి ఏ అనేటువంటిది ఏం రిటర్న్ చేసింది, వన్. సో నాట్ ఏ అనేటువంటిది ఏం రిటర్న్ చేస్తుంది, జీరో. సో నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, ఓకేనా, ఇఫ్ ఏ రిటర్న్స్ జీరో అండ్ బి రిటర్న్స్ వన్ అండ్ దెన్, ఓకేనా, ఏ అండ్ బి రిటర్న్స్ జీరో. ఎందుకు, ఎనీ వన్ కండిషన్ ఈజ్ ఫాల్స్, దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ ఓకేనా, ఏ ఆర్ బి రిటర్న్స్ వన్, ఎందుకు, ఎనీ వన్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ రిటర్న్స్ ట్రూ. అండ్ ఇక్కడ నాట్ ఏ, నాట్ ఏ అనేటువంటిది ఆపోజిట్ ఆఫ్ ఏ. మరి ఏ ఏం రిటర్న్ చేసింది, జీరో. నాట్ ఏ రిటర్న్స్ వన్, వన్ అనేటువంటిది రిటర్న్ చేస్తుంది. అండ్ ఫైనలీ ఇంకేం చెప్తున్నాం ఇక్కడ, ఏ రిటర్న్స్ జీరో అండ్ బి రిటర్న్స్ జీరో, దెన్ వాట్ విల్ హ్యాపెన్, బోత్ కండిషన్స్ అనేటువంటివి రిటర్న్ జీరో కాబట్టి ఇక్కడ ఇట్ రిటర్న్స్ జీరో. అండ్ నెక్స్ట్ ఏఆర్ బి, ఇక్కడ దిస్ వన్ రిటర్న్స్ జీరో, అంటే దానికి అట్లీస్ట్ ఆర్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ రిటర్న్ జీరో చేయాలి అంటే, రిటర్న్ ట్రూ చేయాలి అంటే, రిటర్న్ వన్ చేయాలి అంటే అట్లీస్ట్ వన్ కండిషన్ ట్రూ ఉండాలి. బట్ ఇక్కడ ఆల్ కండిషన్స్ అనేటువంటివి ఫాల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ రిటర్న్స్ జీరో అని చెప్తున్నాం, ఫాల్స్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, నాట్ ఏ, నాట్ ఏ అనేటువంటిది ఇక్కడ ఏ అనేటువంటిది జీరో, ఏ అనేటువంటిది జీరో కాబట్టి నాట్ ఏ రిటర్న్స్ వన్, దానికి ఆపోజిట్. లైక్ దిస్ లాజికల్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీటితో పాటు ఇంకా మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్తాం, అంటే ఇక్కడ ఇవే ఆపరేటర్స్, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్ అనేటువంటివి నార్మల్గా ఇక్కడ న్యూమరికల్ డేటా మీద పర్ఫామ్ అవుతున్నాయి, ఓకేనా. అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటువంటిది బైనరీ వాల్యూస్ను క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. బిట్ వైజ్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆర్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ ఫార్మాట్ లో ఉండేటువంటి డేటాను పర్ఫామ్ చేయడం కోసం బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తున్నాం. బిట్ వైజ్ ఆపరేటర్స్, ఆపరేటర్స్ ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి బిట్ వైజ్ ఆపరేటర్స్ లో, బిట్ వైజ్ అండ్ ఈజ్ దేర్, అంటే దట్ మీన్స్ లైక్ దిస్, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ అండ్ అండ్ బిట్ వైజ్ ఆర్ అండ్ బిట్ వైజ్, ఓకేనా, నాట్ అనేటువంటి ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం. బిట్ వైజ్ అండ్ సింగిల్ యాంపర్సెండ్, బిట్ వైజ్ ఆర్ సింగిల్ పైప్ సింబల్, దీస్ టూ థింగ్స్ అనేటువంటివి మేజర్ గా మనం యూజ్ చేస్తాం ఇన్ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో. అండ్ బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ అండ్ లైక్ దిస్, బిట్ వైజ్ అండ్ అని చెప్తున్నాం, బిట్ వైజ్ అండ్ నాట్ లాజికల్ అండ్, అండ్ బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఆర్ లైక్ దిస్, బిట్ వైజ్ ఆర్, ఓకే. అండ్ ఆల్సో షిఫ్ట్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తాం. షిఫ్ట్, షిఫ్ట్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, దోస్ షిఫ్ట్ ఆపరేటర్స్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, అంటే షిఫ్ట్ వన్ బిట్ టు రైట్ రైట్ పొజిషన్ అండ్ షిఫ్ట్ వన్ బిట్ టు లెఫ్ట్, వన్ బిట్ లెఫ్ట్, షిఫ్ట్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. షిఫ్ట్ ఆపరేటర్స్, షిఫ్ట్ రైట్, ఓకే, షిఫ్ట్ లెఫ్ట్. సో షిఫ్ట్ రైట్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేటర్స్ అనేటువంటివి సింబల్స్, సింబల్స్. షిఫ్ట్ లెఫ్ట్ లెస్ దెన్ లెస్ దెన్, లెఫ్ట్ లెస్ దెన్ లెస్ దెన్, షిఫ్ట్ రైట్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్, ఓకేనా, బీ రిమెంబర్ దాట్. వన్ బిట్ లెఫ్ట్ టు అంటే ఇది కూడా ఇంటర్నల్ ఆపరేషన్, అంటే బైనరీ బిట్స్ అనేటువంటి వాటిని షిఫ్ట్ లెఫ్ట్ అండ్ షిఫ్ట్ రైట్, వన్ బిట్ లెఫ్ట్ మూవ్ టు వన్ బిట్ లెఫ్ట్ అండ్ మూవ్ టు వన్ బిట్ రైట్, రైట్, దట్ ఈస్ కాల్డ్ షిఫ్ట్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం, ఓకేనా. అండ్ వీటితో పాటు టెర్నరీ ఆపరేటర్స్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. టెర్నరీ, మరి టెర్నరీ అనేటువంటిది ఏంటి, ఇక్కడ జనరల్గా యూనరీ, బైనరీ
టెర్నరీ మరి యూనరీ బైనరీ అనేటువంటి ఇప్పటిదాకా మనం చూసినాం. టెర్నరీ అనేటువంటిది ఏంటండి అంటే దోజ్ టెర్నరీ ఆపరేటర్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆన్ టాప్ ఆఫ్, ఓకేనా, అంటే త్రీ ఎక్స్ప్రెషన్స్ ను ఎగ్జిక్యూట్ చేయడం కోసం టెర్నరీ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. టెర్నరీ ఆపరేటర్స్ వాటిని మనం కండిషనల్ ఆపరేటర్స్ అని కూడా చెప్తున్నాం. టెర్నరీ ఆపరేటర్స్ ను ఇంకో నేమ్ తోటి ఏమని చెప్తున్నామండి ఇక్కడ, ఓకేనా, కండిషనల్ ఆపరేటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే క్వశ్చన్ మార్క్ కోలన్. అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నీకు ఏం కావాలి, త్రీ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి రిక్వైర్డ్. అంటే దట్ మీన్స్ ఎక్స్ప్రెషన్ వన్ క్వశ్చన్ మార్క్, ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్ టూ. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే, ఇన్ కేస్ లేదు కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అంటే ఎక్స్ప్రెషన్ వన్ అనేటువంటిది ఫెయిల్, ఎక్స్ప్రెషన్ వన్ అనేటువంటిది ఫెయిల్, అప్పుడు రిజల్ట్ అనేటువంటిది ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ త్రీ అనేటువంటిది రిజల్ట్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్. వీటినే మనం టెర్నరీ ఆపరేటర్స్ అని చెప్తాం. అండ్ వీటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది వన్ బై వన్ మనం రెగ్యులర్ సెషన్లో డిస్కస్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ వన్ అంటే ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ వన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ వన్ ఈజ్ ట్రూ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్ టూ, ఇది ఇక్కడ ఈ ఈ టూలో ఉండేటువంటి ఈ ప్లేస్ లో ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది రిజల్ట్ ఆఫ్ దిస్ వన్. దీనికి ఇన్ కేస్ ఆఫ్ ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఫాల్స్ అయ్యింది అంటే ద రిజల్ట్ ఈజ్ దిస్ వన్, ఎక్స్ప్రెషన్ త్రీ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వన్. సో లైక్ దిస్ మనం ఏం చేస్తున్నామండి అంటే టెర్నరీ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. దీస్ టెర్నరీ ఆపరేటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్, ఓకేనా, కండిషనల్ ఆపరేటర్స్ గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక స్మాల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కండిషనల్ ఆపరేటర్స్ ఏమని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ ఎట్లా, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానండి అంటే ఇంటూ ఏ ఈక్వల్స్ టు టూ ఇంటూ బి ఈక్వల్స్ టు ఫైవ్ అండ్ విచ్ వన్ ఈజ్ మినిమం ఫ్రమ్ దీస్ టూ అనేటువంటిది. దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నా, మిన్ అనేటువంటిది ఒక వేరియబుల్ తీసుకున్నా, ఆ మిన్ అనేటువంటి దానికి టెర్నరీ ఆపరేటర్స్ ను ఇంప్లిమెంట్ చేసిన. ఎట్లా ఇంప్లిమెంట్ చేసిన, ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే, ఓకేనా, ఏ అనేటువంటిది మినిమం. ఒకవేళ ఈ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అయితే బి అనేటువంటిది మినిమం. మరి ఎట్లా చెక్ చేస్తున్నావు, ఏ వాల్యూ టూ అండ్ బి వాల్యూ ఫైవ్, టూ ఈజ్ లెస్ దెన్ ఫైవ్, కండిషన్ ట్రూ కాబట్టి మినిమం ఏందండి, ఏ ఈజ్ మినిమం. చూడండి ఇక్కడ, అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఇక్కడ కండిషన్ అనేటువంటిది ఫాల్స్ అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ ఈజ్ 12 అని రాస్తున్నా, ఏ ఈజ్ 12 అండ్ బి ఈజ్ ఫైవ్. నౌ ఏ ఈజ్ లెస్ దెన్ బి, నో ఏ ఈజ్ నాట్ లెస్ దెన్ బి, అంటే ఏ వాల్యూ ఈజ్ 12 బి వాల్యూ ఈజ్ ఫైవ్, ఓకేనా. సో నౌ ద రిజల్ట్ ఈజ్ బి, బి అనేటువంటిది రిజల్ట్ గా డిస్ప్లే అవుతుంది. అండ్ నౌ సి ద ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ వన్, ఓకేనా. సో సి హియర్ హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ కాన్సెప్ట్ హియర్ ఇన్ ఎక్లిప్స్. ఇన్ ఎక్లిప్స్ హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్లాస్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నా. టు క్రియేట్ ఏ క్లాస్ అండ్ గో టు ఫైల్ అండ్ క్లిక్ ఆన్ న్యూ, అండ్ న్యూలో ఏం క్రియేట్ చేస్తున్నా, క్లాస్ అనేటువంటిది క్లిక్ చేసిన. మరి ఈ క్లాస్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, వర్క్ అనేటువంటి ప్రాజెక్ట్లో క్రియేట్ అవుతుంది. సో క్లాస్ టైప్ అనేటువంటిది పబ్లిక్, అండ్ పబ్లిక్ టైప్గా దీన్ని క్రియేట్ చేసుకుంటున్నాం.
నెక్స్ట్ ఓకే క్లాస్ నేమ్ వచ్చేసి ఏంటండి ఆపరేటర్ ఓపి, ఆపరేటర్ ఆపరేటర్ అనేటువంటిది క్లాస్ నేమ్గా తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ జస్ట్ ఫినిష్ ఫినిష్ ద థింగ్ ఓకేనా, ఫినిష్ ఇట్. రైట్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఎస్ హియర్ క్రియేటెడ్ ఆపరేటర్ డాట్ జావా ఆటోమేటికలీ. సో చూడండి ఇక్కడ నీవు క్లాస్ అనేటువంటిది నీవు క్రియేట్ చేయకముందే ఆటోమేటిక్గా క్లాస్ అనేటువంటిది క్రియేటెడ్ హియర్, క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఈ క్లాస్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టెర్నరీ ఆపరేటర్కు సంబంధించినటువంటి కోడ్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. మనం ఇందాక ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నో సేమ్ కోడ్ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటున్నా అండ్ ఆ కోడ్ అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏం రాష్ట్రం ఇక్కడ ఒక మెయిన్ అనేటువంటి దాన్ని రాయాలి మనం, మెయిన్ ఓకే. ఇన్సైడ్ ఆఫ్ ది క్లాస్లో ఏం చేస్తున్నాం, మెయిన్ అనేటువంటిది రాస్తున్నాం. వితౌట్ మెయిన్ క్లాస్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. పబ్లిక్ క్లాస్ క్లాస్ నేమ్ ఈజ్ ఆపరేటర్. మరి ఈ ఆపరేటర్ ఎవరు రాశారు అంటే మనం తీసుకున్నాం ఆపరేటర్ అనేటువంటిది ఓకేనా, ఆపరేటర్ మనం తీసుకున్నాం అండ్ ఆపరేటర్ తోటి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది క్రియేట్ అయింది పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. అండ్ నెక్స్ట్ ఓకే సో ఇక్కడ ఈ మెయిన్ లో ఏం చేసినాం, ఇంటూ ఏ ఈక్వస్ టు 2 ఇంటూ బి ఈక్వస్ టు 5 అండ్ మిన్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ బి అండ్ ఏ అనేటువంటిది బి అనేటువంటి దాన్ని కాల్ చేస్తున్నాం అండ్ ఫైనల్గా మిన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రింట్ తీసుకుంటున్నాం. అండ్ విచ్ వన్ ఈజ్ మిన్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఒక ఎర్రర్ అనేటువంటిది ఐడెంటిఫై అయింది. ఏంటి ఎర్రర్ అంటే ఇన్సర్ట్ ఏదో ఒక సింబల్ అనేటువంటి దాన్ని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎన్ని బ్రేసెస్ను ఓపెన్ చేసినావు, బ్రేసెస్ ఓపెన్డ్ హియర్ అండ్ బ్రేసెస్ ఓపెన్డ్ హియర్ అండ్ జస్ట్ వన్ బ్రేస్ ఈజ్ క్లోజ్డ్ అండ్ నెక్స్ట్ యూ నీడ్ టు క్లోజ్ అనదర్ బ్రేస్ హియర్ అండ్ లైక్ దిస్. సో ఇక్కడ ఎర్రర్ అనేటువంటిది రిమూవ్డ్ అండ్ సేవ్ దిస్ వన్, సేవ్ దిస్ వన్ ఓకే. అండ్ నెక్స్ట్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, మినిమం ఈజ్ 2, మినిమం ఈజ్ 2 ఓకేనా. మినిమం అనేటువంటిది 2 ఈజ్ ద మినిమం అండ్ ఐఎమ్ చేంజింగ్ హియర్ వాల్యూ 12 అనేటువంటి దాన్ని తీసుకున్నా. ఇక్కడ ఇంటు ఏ ఈక్వల్స్ టు 12. నౌ అగైన్ ఐఎమ్ సేవింగ్ ద ప్రోగ్రామ్, సేవ్ ద ప్రోగ్రామ్. ఎస్ ప్రోగ్రామ్ ఈజ్ సేవ్డ్ హియర్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. సి వాల్యూ ఈజ్ చేంజ్డ్, మినిమం ఈజ్ 5, మినిమం ఈజ్ 5 ఇక్కడ డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ అనేటువంటిది. లైక్ దిస్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ నాట్ ఓన్లీ దిస్ థింగ్ వీ కెన్ పర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ ఓకేనా, బిట్వైజ్ ఆపరేషన్స్, రిలేషనల్ ఆపరేషన్స్, కండిషనల్ ఆపరేషన్స్, అసైన్మెంట్ ఆపరేషన్స్. అసైన్మెంట్ దిస్ వన్ ఈజ్ అసైనింగ్ ద వాల్యూ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇట్లా మనము ఆపరేటర్స్ అనేటువంటి కాన్సెప్ట్ను డిస్కస్ చేస్తున్నాం ఇన్ జావా ఓకే. సో దిస్ ఈజ్ అ వే ఆఫ్ యూజింగ్ ఆపరేటర్స్ ఇన్ జావా అండ్ ఆల్సో ఇన్ అవర్ రెగ్యులర్ సెషన్స్ అండ్ విల్ డిస్కస్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ ఓకేనా. సో ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ లైక్ దిస్ ఓకే అండ్ ఇన్ అవర్
రెగ్యులర్ సెషన్, అంటే దట్ మీన్స్ జావా కోడ్స్ అనేటువంటిది మనం నెక్స్ట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఓకేనా, మ్యాక్సిమం యూటిలైజ్ దట్ బ్యాచ్ అండ్ నెక్స్ట్ షేర్ మ్యాక్సిమం టు యువర్ ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ విల్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.